చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రధాన పాత్ర పోషించినటువంటి అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి వారి తర్వాత పిఎస్సి పబ్లిక్ అకౌంట్ చైర్మన్గా ఉన్నటువంటి నైబర్ పయావుల కేశవ గారు రోకండ ఉరవకొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పయావుల కేశవ గారు ఇప్పుడు మీరు ప్రతిపక్ష పార్టీలో కొన్ని సమస్యల మీద పోరాటం చేసుకుంటే కేసులు అయితే ఏంటి ఆర్థికపరమైన దాడులు ఎదుర్కొంటాం ఈ వీటిని ఒక 15 సంవత్సరాల కిందటనే కేశవ గారు ఎదుర్కోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు అయితే ఏంటి, పయావుల కేశవ గారు అయితే ఏంటి, దులిపాల నరేంద్ర గారు అయితే ఏంటి, కడియం శ్రీహరి గారు అయితే ఏంటి, ఇట్లా మాండవ వెంకటేశ్వరరావు గారు అయితే వీళ్ళంతా ఎదుర్కొ జిల్లాలో కాస్త విఘ్నత ఉండి ఇప్పుడు అట్లా పోరాట పట్టిన యూత్ ఒక ముందుకెళ్తున్నటువంటి వ్యక్తులలో శ్రీరామ్ గారు అయితే ఏంటి, జేసీ అస్మిత్ గారు, పవన్ గారు అయితే ఏంటి, మీరైతే ఇట్లా కొందరు ఉన్నారు. నాడు రామారావు గారికి ఒక కోటరీ ఉండింది, ఒక సెక్షన్, తుమ్మల నాగేశ్వరరావు తుమ్మల కాదు సారీ రామారావు గారు వచ్చేసేసి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అయితే ఏంటి, పరిటాల రవి గారు అయితే ఏంటి, దేవినేని నెహ్రూ గారు అయితే ఏంటి, ఇట్లా చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చేసరికి నేను ఇందాక చెప్పినటువంటి తొలిపాల నరేంద్ర గారు, పయావుల కేశవ గారు, రేవంత్ రెడ్డి గారు ఇంకొక సెక్షన్. ఇప్పుడు లోకేష్ గారికి బ్యాక్ బోన్గా మొత్తం ఏపీలో అంటే వాళ్ళకు ఒక వలయంలాగా వారిని రక్షించడానికి వారి నాయకత్వాన్ని బలపరచడానికి ఒక యూత్ అవసరం, గ్యాదరింగ్ అయితే అవసరం. ఆ గ్యాదరింగ్ సమకూర్చుకుంటా ఉన్నాడా లోకేష్ గారు అంటే ఏంటో సమకూర్చుకోలేదు, తెలుగుదేశం పార్టీని బలపరచడానికి చేస్తున్నారు. ఒక వర్గం అనేది ఏం లేదు ఇక్కడ, తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నారు. యూత్కు అవకాశాలు ఇవ్వాలి అనేది చంద్ర లోకేష్ బాబు గారి కాన్సెప్ట్. ఎందుకంటే అవసరం ఈరోజు 30 ఏళ్ళు, ఆ రోజు 30 ఏళ్ళు 40 ఏళ్ళు బలంగా నాడు వాయిస్ వినిపించినట్లు ఈరోజు ఎవరు అడపదడపది అంటే ఒక ఆడకూతురు అయినటువంటి శ్రీకాకుళం నుంచి పలాస నియోజకవర్గానికి సంబంధించిన గౌతమ్ శిరీష గారు తెలుగుదేశం. ఇప్పుడు మీ మహిళా అధ్యక్ష మీరు కూడా మన మహిళల మీద జరిగితే మంగళపూడి అనిత గారు వచ్చారు ఇద్దరు, మీ జిల్లా నుంచి మీరు సునీతమ్మ గారు ఉన్నారు, ఇట్లా ఏదో ఒక ఇట్లా వేళ్ల మీద లెక్క పెట్టుకున్నటువంటి వ్యక్తులు మాత్రమే తెచ్చాను. ఆ రోజు చాలా శక్తిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారినే ప్రతిఘటించి ముందుకెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుగ్రహించినటువంటి వ్యక్తులు, అటువంటి నైజం ఉన్నటువంటి వ్యక్తులు, అటువంటి నాయకత్వ లక్ష్యాలు ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు కొరబడుతున్నారు. ఏం లేదు సార్, ఇంకా ఎక్కువయ్యారు, ఎక్కువైనారు, ఏం సమస్య లేదు అందులో. ఇప్పుడు యువత ముందుకు వస్తున్నారు, యువతకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, యువత సీనియర్స్ అందరూ ఏం మా పార్టీ జగన్మోహన్ అంటే కొడాలి నాన్నగారు అయితే వంశీ గారు అయితే ఏంటి, అంబాటి రాంబాబు గారు, రజనీ గారు, రోజా గారు అసభ్యకరంగా మాట్లాడుతానే కాదు, అసభ్యకరంగా కాదు వారిని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఏం మాట్లాడుతున్నారండి, ఏం మాట్లాడుతున్నారు, తిట్టమంటున్నాడు, తిడితే ఆనందిస్తున్నాడు. మా నాయకుడు అది నేర్పలేదు, క్రమశిక్షణ నేర్పుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి కింద మాకు క్రమశిక్షణ వద్దు, మీరు కూడా మాట్లాడాలంటే వీళ్ళ తాతల్లాగా బూతులు తిడతారు మా వాళ్ళు. కానీ మా పార్టీ క్రమశిక్షణ పార్టీ, ఆ విధంగా వెళ్ళదు. మాకు అన్ని విధాలుగా సమర్థమైన నాయకత్వం ఖచ్చితంగా 24లో ఉంటుంది.